నమస్కారం. ఈఈ న్యూస్కి స్వాగతం. తిరుమలకు 19వ మహాపాదయాత్ర సందర్భంగా ఓబలావారిపల్లి మండలం మంగంపేట గ్రామానికి విచ్చేసిన కలియుగ వైకుంఠనాథుని భక్తుడు కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని తల్లెం రమణారెడ్డి, తల్లెం భరతకుమారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. మంగంపేటకు పాదయాత్రతో అమర్నాథ్ రెడ్డి రాగానే మహిళలు హారతలిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భరతకుమారెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కృపతో అమరణ చేపట్టిన తిరుమల మహాపాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 19 సంవత్సరాలుగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు ప్రజానీకంపై ఉండాలని దృఢ సంకల్పంతో చేపట్టిన 19వ తిరుమల మహాపాదయాత్ర ముక్కవారిపల్లి చేరుకుంది. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ముక్క రూపానందరెడ్డి సతీమణి, వరలక్ష్మి ఘన స్వాగతం పలికారు. తిరుమల మహాపాదయాత్రకు వెళుతున్న గోవింద భక్తులకు ముక్క రూపానందరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముక్క మధుసూదన్ రెడ్డి, ముక్క విశాలరెడ్డి, ముక్క సాయి వికాస్ రెడ్డి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో నిరుపేదల గుడిసెల కూల్చివేత ఘటనలో దళిత మహిళలు, వికలాంగులపై దౌర్జన్యం చేసిన అధికారులను సస్పెండ్ చేసి నూతన గృహాలను నిర్మించి ఇవ్వాలంటూ గుడిసెవాసులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై బాధితులు మాట్లాడుతూ, మేము ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోలేదన్నారు. మహిళలు, వికలాంగులపై దౌర్జన్యాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు నూతన గృహాలు నిర్మించి గుడిసెవాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాసులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సార్. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసుకుని మా పనులు మేము మళ్ళీ మా గుడిసెల దగ్గరికి మేము పోవడానికి జరిగింది. అయితే నిన్న గత అర్ధరాత్రి నాడు పోలీసులు సిఐ రవికుమార్ సార్, వెంకటరత్నం సార్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మూకుమ్మడిగా అర్ధరాత్రి మా గుడిసెవాసులందరూ కూడా గుడిసెలలో వేసుకుని నివాసం ఉన్నటువంటి గుడిసెలకు అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో అందరినీ తమ పోలీసు బలగాలతో వచ్చి అరాచకాలు చేస్తూ సిఐ రవికుమార్ సార్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళల మీద, మహిళలని కూడా చూడకుండా మహిళలు, వికలాంగులు వాళ్లను కనీసం వాళ్ల మీద జాలి చూపెట్టకుండా వికలాంగులు మహిళలను ఇష్టం వచ్చినట్టుగా నానాభూతులు తిడుతూ జాకెట్లు, మహిళల జాకెట్లలో చేతులు పెట్టి ఫోన్లు తీసుకుని దౌర్జన్యం చేస్తూ గుడిసెలు మీరు ఇక్కడ ఎందుకు వేసుకున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పిన ఏంటలేరంటే మాకు 1985 సంవత్సరంలోనే నత్తి వెంకన్న పడిశాల భిక్షం గారికి జన్నారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎకరాల భూమిని అనే రాసి ఇవ్వడం జరిగింది. అందులోనే పేద గుడిసెలకు, ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇక్కడ గుడిసె వేసుకుని సౌకర్యం అనేది కల్పించడం. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో జగ్గైపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం కంబంపాడు గ్రామంలో పాడైపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వత్సవాయి మండలంలో 7500 ఎకరాలు రైతులు సాగు చేశారని, తెల్లనల్లి, నల్లనల్లి, తామర పురుగుల వంటి వైరస్లు మిర్చి పంట నాశనం చేస్తున్నాయని చెప్పారు. రైతులకు 100,000 రూపాయలు, కౌలు రైతులకు 50,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, కాయలు కూడా కాసే పరిస్థితి లేదని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
డబ్బులు కూడా కట్టకుండా ఉంటే సాక్షాత్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బేటా ఇస్తే ఆ రోజు రెత్తిపూడి కట్టారు. ఇప్పటికైనా సరే అలాంటి విధానాన్ని మానేసి పంట బీమా ద్వారా రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కనీస సమీక్ష కూడా చేయకుండా రైతాంగం నష్టపోతుంది. నరసరావుపేట పార్లమెంట్ మెంబర్ లావు శ్రీకృష్ణ దేవరాయలకి కారంపూడి మండలం జనసేన పార్టీ నాయకులు దసరా రామాంజనేయులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంట్లో బలంగా వినిపించాలని కోరారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయనివ్వకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అలానే జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాదాచేశ్వర గారి ఆదేశాల మేరకు కారంపూడి మండలంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంపై ఈ రోజున కారంపూడి మండల జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో నిరసన తెలియజేస్తున్నాము. అయ్యా గౌరవనీయులు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ బావు శ్రీకృష్ణ దేవరాయలు, మీకు మండల నర్సాపేట పార్లమెంట్ పరిధిలో మొత్తం మీకు ఒక మంచి పేరుందని మేము గర్వంగా చెబుతున్నాం. ఎందుకంటే మీరు మీ యొక్క కాలేజీ యొక్క సమస్యల గురించే కాకుండా రాష్ట్రంలోని పలాస మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలాస మండల నాయకులు అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతి ఒక్క నాయకుడు గ్రౌండ్ స్థాయిలో పనిచేయాలని, అధికారులు సచివాలయం సిబ్బంది సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కృషి చేయాలని మంత్రి సూచించారు. కొన్ని పంచాయతీలు అయితే లెస్ దాన్ 5 lakhs ఉన్నాయి. నామినేషన్ దీని మీద మనం వర్క్స్ చేయొచ్చు. బాబు ఎవరు ఫీజు లుక్ ఆఫ్టర్ దట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ముందుకున్నాను, ఆయనకు మైక్ ఇవ్వండి చెప్పు. సుమారుగా జనవరి 10th లోపు మ్యాక్సిమం 99% ఆఫ్ ది బిల్స్ విల్ బి క్లియర్. మీరందరూ కూడా నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు, యాక్టివ్గా ఇక్కడి నుంచి పనులు చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మీకు అయింది. అక్కడ ఒక ఇంజనీర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ఉంటాడు, ఏమి ఎందుకు లేట్ అవుతుంది, డీటెయిల్ వేసుకుని వెళ్ళినాడు, కొరడా పట్టుకొని నిలబడాడు. పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద. మరి అలాగనే 700 కోట్ల రూపాయలతో ఇది ఒక చరిత్ర. ఇది మనకి చరిత్ర అంటే ఏ నాయకుడు కూడా మన ప్రాంతానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేశాడని నేను అనుకోవడం లేదు. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకొని సుమారుగా 254 ట్యాంకులు పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలు కలిపి నెంబర్ ఆఫ్ సమ్స్ 2020-21 సెకండ్ వేవ్ టైంకి సుమారుగా 14,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్, అంటే అది సుమారుగా 22,000 కోట్లు రావాల్సినటువంటి రాబడి తక్కువ వచ్చింది. ఇవి కాకుండా 2 వేవ్స్ కలిపి ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కోవిడ్కి, హాస్పిటల్స్, స్టాఫ్ అవి ఇవి రోజు ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అన్న పరిస్థితులకి సుమారుగా ఒక 8,000 కోట్లు ఖర్చు అయింది ప్రభుత్వానికి. మొత్తంగా కలిపితే కోవిడ్ ఒక్కటే కోవిడ్ ఈజ్ కాస్టింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆర్థిక భారం వేసింది కోవిడ్ కారణంగా. దానివల్ల చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ దీనిలోంచి దానికి దానిలోంచి. తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డ్రైవర్స్ మరియు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బక్క సునీల్ జన్మదిన వేడుకలు జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథలకు అల్పాహారం మరియు అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్మదినం సందర్భంగా వృద్ధాఖర్చులు చేయకుండా పేదలకు ఒక్క పూట భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పానుకంటి ప్రవీణ్, జంజాల అభిషేక్ జోషి, గోపాల్ దాస్, ఉపేందర్, తాటకాయల సునీల్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా జనగామ జిల్లాలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన పేద ప్రజలకు జనగామలో ఒక పూట అల్పాహారం ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇట్లా ఎంతోమంది జన్మదిన వేడుకలు జరుపుకున్న వాళ్ళందరూ దయచేసి ఇట్లా వృధా ఖర్చు చేయకుండా పేద ప్రజలకు ఏదో ఒక విధంగా ఒక పూట భోజనం అన్న సహాయం అన్న చేయగలరని
కోరుతున్నాం. తిరుమలకు 19వ మహాపాదయాత్ర సందర్భంగా ఓబలవారిపల్లి మండలం మంగంపేట గ్రామానికి విచ్చేసిన కలియుగ వైకుంఠనాథుని భక్తుడు కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని తల్లెం రమణారెడ్డి, తల్లెం భరతకుమారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. మంగంపేటకు పాదయాత్రతో అమర్నాథ్ రెడ్డి రాగానే మహిళలు హారతలిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భరతకుమారెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కృపతో అమరణ చేపట్టిన తిరుమల మహాపాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 19 సంవత్సరాలుగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు ప్రజానీకంపై ఉండాలనే దృఢ సంకల్పంతో చేపట్టిన 19వ తిరుమల మహాపాదయాత్ర మొక్కవారిపల్లి చేరుకుంది. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డికి ముక్క రూపానందరెడ్డి, సతీమణి, వరలక్ష్మి ఘనస్వాగతం పలికారు. తిరుమల మహాపాదయాత్రకు వెళుతున్న గోవింద భక్తులకు ముక్క రూపానందరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ముక్క మధుసూదన్ రెడ్డి, ముక్క విశాల్ రెడ్డి, ముక్క సాయి వికాస్ రెడ్డి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్థం చూడండి, సైడ్ కుంటే అందరం ఉంటుంది. పద్నాలుగో డివిజన్లో కర్తం ప్రతాప్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. విషజ్వరాల నివారణకు దోమలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని రామాలయం వీధి, ఏసీ నగర్ పార్క్ వీధి, 19వ అడ్రోడ్ ప్రాంతాల్లో పర్యటించి సైడ్ కాలువల్లో దోమల నివారణకు స్ప్రే చేయించారు. తన సొంత నిధులతో కొనుగోలు చేసిన పవర్ స్ప్రేయర్తో కాలువలు, ర్యాంపుల అడుగు భాగాన దోమల నివారణ మందులను పిచికారీ చేయించారు. 17వ అడ్రోడ్లో చెత్త పేరుకుపోయిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లి పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కర్తం మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై డెంగ్యూ తదితర విషజ్వరాలు ప్రబలుతున్నందున వాటిని నివారించేందుకు దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి వింజమూరు మండలంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత గృహకు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ డాక్టర్ ఏ నిర్మలాదేవి తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఓటీఎస్ పథకం రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. రుణం తీసుకున్న లబ్ధిదారులు ఎంత రుణం బకాయి ఉన్నా కేవలం 10,000 రూపాయలు చెల్లించినట్లయితే రుణ బకాయిలు మొత్తం రద్దు చేసి ఉచితంగా ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించిస్తారని ఆమె తెలిపారు.
వాళ్ళిద్దరూ ఓటీఎస్ గ్రూప్ లో లేరు. మిగతా అందరు ఉన్నట్లేనామా? మీరు చూస్తున్నారా లేదా గ్రూప్ ని? మనము ఇప్పుడు అప్డేట్స్ చూడకపోతే ఎలా కుదురుతుందమ్మా? వెనక వరకు చూడండి. మీరు ఫస్ట్ మీకు ఏదైనా మీరు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే దాని విలువ వేరు కదా సార్. ఇప్పుడు దాన్ని వాళ్ళ పిల్లలకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద మనము ఇప్పుడు ఈ లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ అమలు చేయడం జరిగిందండి. దానివల్ల మనకు అంతకుముందు వాళ్ళు తీసుకున్న లోను ప్లస్ ఇంట్రెస్ట్ కాంపొనెంట్ కలిపి వాళ్ళకు 100,000 రూపాయలు హైయెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 50,000 గ్రామ కోఆర్డినేటర్లందరూ అంకిత భావంతో పనిచేయాలని విద్యా ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. దత్తలూరు మండలం తెడ్డుపాడు గ్రామంలో గ్రామ కోఆర్డినేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిరక్షరాస్యులకు విద్య నేర్పి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులను నైపుణ్యం చేయాలని ఆయన గ్రామ కోఆర్డినేటర్లకు తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచ్తో మీరు మాట్లాడుతూ సార్ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాను, లేదు మీరు వాళ్ళకి విద్య నేర్పించాలంటే ఎక్కడ ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుందో పలా చోట గుడి అనేది గుడి లేకపోతే పంచాయతీ కార్యాలయం ఉంటే ఎక్కడైనా సరే వాళ్ళతో మాట్లాడి మీరు ఒక ప్లేస్ చూసి పెట్టుకోండి. తర్వాత వీసోకి సపరేట్గా ఒక బ్యానర్ ఉంటుందండి, ఆ బ్యానర్ నేను మీకు వీసో గ్రూప్ చేసిన గ్రూప్లో మీకు పెట్టాను, అది మీరు చేసుకోవాలి. అది మీరు చేసుకుంటారా లేకపోతే సర్పంచ్ ద్వారా మీరు ఏమైనా చేసుకుంటారా అది మీ ఇష్టం. సర్పంచ్తో బాగుంటే నిరక్షరాస్యులకి పలకలు కూడా తీయించాలి. పలకలు ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అన్ని సెలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడే అమౌంట్ రాదండి. సో మన జిల్లా సెలెక్ట్ అయిన తర్వాత మన జిల్లాకి సపరేట్ శాలరీ ఇవ్వరు కదా, అన్ని జిల్లాలతో కలిపి శాలరీస్ ఇస్తారు. మనకు హెడ్ ఆఫీస్ విజయవాడ, విజయవాడలో పోరిక దగ్గర 1.5 మంత్ అయింది దాన్ని కార్యాలయం ఓపెన్ చేసి. సో తర్వాత జిల్లా స్థాయిలో కార్యాలయాలు కూడా ఓపెన్ అవుతాయి, తర్వాత మండల స్థాయిలో కూడా కార్యాలయాలు అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో అయితే ఉండవు. దీంట్లో అనేక సంస్థలు ఎస్ఆర్ ఛానల్ అని, ఎస్ఆర్ విద్యా సంస్థలు అని, విజయ పాలనేరి అని చాలా సంస్థలు దీంట్లో విలీనమైనాయి. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఇష్టపడి దీంట్లో సేవా కార్యక్రమాలు బాగున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా వాళ్ళు కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో మనకు శాలరీస్ అయితే ఇబ్బంది ఉండదు, కానీ మనం కొంచెం ఓపిక పడ్డాలి. ఎందుకంటే అన్ని సెలక్షన్ పామిడి శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. భగవద్గీత పారాయణం, ప్రార్థన మంజరి పఠనం, శ్రీకృష్ణ గోదాదేవి అష్టోత్తర పూజలు జరిపారు. అమ్మవారి ప్రాకారోత్సవం, తోట్లోత్సవం నిర్వహించి మంగళహారతి గావించి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో జై భారత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు హిందూ ముస్లిం సమైక్యతా దినాలుగా పాటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భారత్ ఎస్సీ పోరాట వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ కోరారు. హైదరాబాద్లో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. జై భారత్ ఎస్సీ పోరాట వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ కరపత్రాలను విడుదల చేశారు. శాస్త్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎంతోమంది త్యాగసనులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. స్వాతంత్ర సమరంలో హిందూ ముస్లింలు కలిసి స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎంతో త్యాగాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు విడిచారు. ఆ సందర్భంగా జరిగిన సంఘటనలన్నింటినీ పునరావృతం చేసుకుంటూ ఈరోజు ఈ నెల 19న హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హిందూ ముస్లిం ఐక్యత సదస్సుకు అందరూ
అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జయభారత్ తరఫున కోరుతున్నాను. కరీంనగర్లోని సాయినగర్ ఏరియాలో పేటిల్స్ న్యూ కేర్ హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కసం శివకుమార్, డాక్టర్ నీలిమ కసం పాల్గొన్నారు. సంతోషంగా భావిస్తున్నాను, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రెండు పిల్లల కోసం మరియు నెల నిండిన పుట్టకుండా పుట్టిన పిల్లల కోసం ఒక హాస్పిటల్ పెట్టాలని సంకల్పించి 8 సంవత్సరాల క్రితం నేను, మా హస్బెండ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నీలిమ పెటల్స్ న్యూ కేర్ హాస్పిటల్ పెట్టాము 8 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత మా సొంత భవనంలోకి అడుగు పెడుతున్నాం. దీంతోపాటు మేము ఇంకొన్ని సర్వీసెస్ యాడ్ చేసాం. అప్పుడే పుట్టిన పిల్లలకి సర్జరీస్ చేయడం, పీడియాట్రిక్ సర్జరీస్ చేయడం లాంటివి యాడ్ అయ్యాయి. దీంతోపాటు ముందస్తు డెలివరీ విభాగాన్ని నేను చూసుకుంటాను అన్నమాట. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు మిగతావన్నీ నేను చూసుకుంటాను. అది కాకుండా ఫీటల్ మెడిసిన్ అంటే పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన ఇబ్బంది ఏమన్నా ఉంటే అది ముందస్తుగానే గ్రహించగలిగే టెస్టులు, ఆధునిక పరికరాలు నాతో ఉంది. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వంశీరెడ్డి అనే రైతు ఇటీవల తన వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో బస్తాకు 3 నుంచి 4 కిలోల తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపించారు. మిల్లులో 41 కిలోల చొప్పున వరి ధాన్యం తీసుకోకపోతే తన వడ్లతో పాటు తాను కూడా నిప్పంటించుకుంటానని డీజిల్ బాటిల్ చేతిలో పట్టుకుని రైస్ మిల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ అధికారులు, ఈ గవర్నమెంట్ దీనికి ఏం చేస్తారు? న్యాయం జరగాల, లేదంటే ఇక్కడ నేను ఆ వడ్లకు నేను 2 అగ్గి పెట్టుకొని చచ్చిపోతా. నాకేం అవసరం లేదు ఇక్కడ సార్. నేను 41 కిలోలు వేసి ఇక్కడికి పంపించిన, ఇక్కడికి వచ్చేటి అన్ని ప్రతి ఒక్క బస్తా 43 కిలోలు 44 కిలోలు, నాది 41 కిలోలు వచ్చిందని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. ఏదున్నా ఈ యంత్రాంగము, ఈ అధికారులు, ఈ గవర్నమెంట్ దీనికి ఏం చేస్తారు? న్యాయం జరగాల, లేదంటే ఇక్కడ నేను ఆ వడ్లకు నేను 2 అగ్గి పెట్టుకొని చచ్చిపోతా. నాకేం అవసరం లేదు ఇక్కడ. అవన్నీ వాడే డ్రైవర్ సాబ్ కాలే పెడదాం కదా. ఒక నెట్టు పోని ఒక సంవత్సరం పంట లేదనుకుంటే ఏమైతుంది? ఏమైంది అట్లకి? ఏమైంది అట్లు మంచిగా లేవా? ఏమైనా అట్లకు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గొల్లల మామిడాడు గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లల మామిడాడు గ్రామం ప్రసిద్ధ దేవాలయాలకు నిలయమని, శ్రీ సూర్యనారాయణ స్వామి మరియు కోదండరామస్వామి వారి దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పురాతన ప్రసిద్ధ దేవాలయాలని కొనియాడారు. అదేవిధంగా గోకులమ్మ వారికి ఎకరం భూమి కొనడం జరిగిందని తెలిపారు. పోగు చేసి ఈ కోవిడ్ బాధితులకి మరి వైద్యం అందించడానికి వారు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దేవాలయానికి, అదేవిధంగా గోగులమ్మ అమ్మవారికి 1 ఎకరం నేల, మరి ఈ రకంగా మరి ఈ అమ్మవారికి, అదేవిధంగా ఈ దేవాలయాలకి విరివిగా చందాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ గొల్లల మామిడాడ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇటువంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మరి తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు అనివ్వండి, లేదంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనివ్వండి, వారు కూడా ముందుకు వచ్చి మరి సమాజ సేవలో పాల్గొనాలని. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.